మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జూన్ 2 నుండి 22వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 21 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రతి ఒక్కరూ విధిగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు సూచించారు. చందంపేట సర్పంచ్కు నోటీసులు ఎందుకు ఇచ్చారని చేసిన పనులకు డబ్బులు ఇవ్వరు కానీ పనులు చేయకపోతే నోటీసులు మాత్రం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సమావేశంలో సర్పంచులు అధికారులను నిలదీశారు. రుద్రారం చందాపూర్ మల్లువల్లి గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ సొంత డబ్బులు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేసి నెలలు గడిచినా నిధులు రాక ఇబ్బందులు పడుతున్నామని పనులు చేపట్టకపోతే కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ సర్పంచులకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు డబ్బులు ఎక్కడి నుండి పెట్టాలని వారు అధికారులపై మండిపడ్డారు. ఉత్సవాలకు జనాలను పోగు చేసే బాధ్యత సర్పంచ్ తీసుకుంటాడని ఖర్చులు మాత్రం అధికారులే భరిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మన ఊరు మనబడి పథకం ద్వారా పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలను ప్రారంభం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహేందర్ గౌడ్, మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, విద్యుత్ ఈ ఏఈ సతీష్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నిఖిల, పశు వైద్యాధికారి గీతా మాలికతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్లాల్సింది ఉంటుంది. మన మండలి తరఫున 300 నుంచి 400 మందిని తీసుకురమ్మని అంటే వాళ్ళు కాన్స్టిట్యున్సీ లెవెల్లో లెక్క పెట్టుకున్నారు కాబట్టి మనం కూడా ఒక 300 మంది అన్న మినిమం తీసుకెళ్లాల్సింది ఉంటుంది కాబట్టి పంచాయతీ సెక్రటరీ కానీ మన డిప్యూటీసీ గారు కానీ ఎంపీటీసీలు అలాగే సర్పంచులు కానీ దీంట్లో సహకారం చేసి మనం తీసుకెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ సార్ గారు నిన్న చెప్పిండ్రు, కలెక్టర్ గారు ట్రాన్స్పోర్టేషన్ సారే పెడతా అన్నారు. ఆ ఏర్పాట్లు కూడా మేము చేస్తాం కాబట్టి మీరు మండలికు మీరు మన పబ్లిక్ను పంపిస్తే ఆ కార్యక్రమం కూడా మనం సక్సెస్ చేసుకునే వాళ్ళం అవుతాము. అదొకటి దయచేసి చూడాలని మేము అందరినీ పంచాయతీ సెక్రటరీలను ప్రజాప్రతినిధులు అందరినీ కోరుతున్నాం. సార్ ఒకటే ఏదైతే తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం రోజు నాడు నేడు అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వంలో మనం ఏం డెవలప్ అయ్యి చేసినాము, ఎట్లా నీళ్ళు వచ్చాయి, ఎలా డెవలప్ అయినాము, ఏం కట్టుకున్నాం అనేది ఒకటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఫ్లెక్సీ మన సెక్రటరీలకు ఆల్రెడీ ఇస్తాము మ్యాటరు, ఆ మ్యాటర్ ఇచ్చిన దాన్ని బట్టి చేసుకోవాలి. ఇంకొకటి ఆ రోజు కూడా ట్రాక్టర్కు డెకరేషన్ చేసుకోండి. మనం గవర్నమెంట్ నుంచి వచ్చిన ట్రాక్టర్ కాబట్టి ఆ తెలంగాణ పల్లె ప్రగతి రోజు మీరు ప్రోగ్రామ్స్ జెండా అవన్నీ ఎక్కిస్తారు కాబట్టి ఆ ట్రాక్టర్ కూడా మీరు ఒకటి విషయం రేపు మనకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనకు మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీ లెవెల్లో విజయసాయి మీటింగ్ పెట్టారు కాబట్టి ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటరీలు మస్ట్ పంచాయతీ సెక్రటరీ ఒక్కరు కూడా రాకుండా ఒక్కరు కూడా మిస్ కాకుండా చెప్పారు. అలాగే ఎంపీ సర్పంచులు కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా చూసుకోమన్నారు కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ పిఎస్సీఎస్ చైర్మన్స్ కానీ ఇంకా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటే వాళ్ళు రేపు కాటే మెదక్ 2 గంటలకి దయచేసి అందరూ రావాలి. ఇది మన ఎమ్మెల్యే గారి అధ్యక్షతన జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఇదే సేమ్ తెలంగాణ వారోత్సవాలు కాబట్టి మీ అందరూ దయచేసి 2 గంటల లోపు అక్కడ ఉండాలని మేము కోరుకుంటున్నాం.